హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విజయాన్ని చిన్ను టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నేను ట్రై చేసిన వీడియోస్ మాత్రమే మీకు చెప్తున్నాను, దీంట్లో చాలా కంటెంట్ ఉంటుంది, కాబట్టి మీరు కూడా ట్రై చేసుకోండి. చాలామందికి ఏంటంటే కర్లీ హెయిర్ ఉంటుంది. కర్లీ హెయిర్ ఎలా ఉంటుంది అంటే బాగా చింపురు చింపురుగా ఒక కొబ్బరి పీస్ లాగా ఉంటుంది అనమాట జుట్టు అంతా కూడాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా లేచిపోతూ ఉంటుంది, తలదువినా కూడా పైకి లేచిపోయి చిరాకు చిరాకుగా ఉంటుంది అనమాట. జుట్టు ఎంతకీ అనగదు, ప్లస్ అలాగే మనం తలంటుకున్నా కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది చాలామందికి. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది ఫేస్ చేసి కొంతమంది అయితే ఉన్నవాళ్ళు అయితే వాళ్ళ బ్యూటీ పార్లర్ వాటికి వెళ్ళి స్ట్రైట్నరు అలాంటివన్నీ చేపించుకుంటారు. అలాంటివి ఏమీ అవసరం లేకుండా అందరికీ ఉపయోగపడేటట్టు చాలా సింపుల్ టెక్నిక్ అండి, అది మీరు యూజ్ చేసుకోండి. దానికి ఏం లేదండి, దానికి కావాల్సిన ఇదేంటంటే ఆముదం ప్లస్ నువ్వుల నూనె, ఈ రెండేనండి. వీటి వల్ల జుట్టు ఓడటం కానీ చేయటం కానీ ఏమీ ఉండదండి, అదంతా ఉంటే అపోహ. ఇంకోటి ఏంటంటే నువ్వుల నూనె తెచ్చుకునేటప్పుడు ఇదిగోండి పూజా బ్రాండ్ తెచ్చుకోండి, పూజా బ్రాండ్ చాలా మంచిదండి ఇది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే కూడా అండి, వాళ్ళ నువ్వుల నూనెలో అనేక రకాల కల్తీలు వస్తున్నాయండి, అందుకు చెప్తున్నానండి ఇది పూజా బ్రాండ్ అండి. ఆనందం కూడా ఏంటంటే మంచి ఆనందం తెచ్చుకోండి, మీకు తెలిసిపోద్దండి ప్యూర్ ఆనందం ఏంటంటే. ఇదిగోండి చూడండి, ఇలా చూస్తేనే తెలిసిపోతుంది ఆల్రెడీ. ఈ ఆనందం తెచ్చుకోండి. ఆనందం తెచ్చుకుని ఏం చేస్తారంటే మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. మీరు ఈ నూనె రాసుకోవడం వల్ల వాసన వస్తుందని మాత్రం అనుకోబాకండి అండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే కనుక పొద్దున్నే మార్నింగ్ లెగన్గానే 6 అట్లా లెగన్గానే ముందు అప్లై చేసేసుకోండి. కలిపేసి అప్లై చేసేసుకున్న తర్వాత ఒక గంట ఉంటే చాలండి, తర్వాత వాష్ చేసేసుకోండి. మామూలుగా మీరు షాంపూతో వాష్ చేసేసుకుంటారో లేదంటే కుంకుమతో వాష్ చేసుకుంటారో చేసేసుకోండి. అప్పుడు స్మూత్గా మీకే తెలుస్తూ ఉంటుందండి వాడుతుంటే. ఇదిగోండి చూడండి, నేను చూపిస్తున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. 5 స్పూన్లు మనం నువ్వుల నూనె తీసుకున్నాం. అలాగే ఇదిగోండి ఆముదం, అస్సలు మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి, చాలా మంచిది. ఇదిగోండి 1, 2, 3, ఇలా దీన్ని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంచెం కొంచెం తీసుకుని ఇలా స్కాల్ప్కి ఇలా పట్టించండి. ఇలా కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని ఇలా ఇలా మధ్య మధ్యలో ఇలా పట్టిస్తా, ఇలా పట్టించుకుంటా మొత్తం కింద వరకు కూడా ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తే ఏంటంటే జుట్టంతా సిల్కీ సిల్కీగా తయారవుద్ది అనమాట. మీరు కనీసం 2-3 సార్లు పెట్టేటప్పటికి మీకు చాలా రిజల్ట్ కనిపిస్తుందండి. ఏంటంటే మనకి జుట్టు ఇలా పట్టుకుంటే కూడా ఇలా చక్కగా వచ్చేస్తుంది, ఏమి పైకి లేగవటం కానీ గడ్డి గడ్డిలాగా ఉండటం కానీ అటువంటిది ఏమీ ఉండదండి, చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల చాలామందికి తలనొప్పి, మైగ్రేను, టెన్షన్స్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎప్పుడు పడితే అప్పుడు హెడ్ ఏక్ వస్తుందని చెప్పి ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం, కాఫీ తాగడం, టీ తాగడం అలాంటివి చేస్తూ ఉంటారండి. అదేం అవసరం లేదండి, నేను మీకు చూపించడం కోసం కొంచెమే కలిపాను. మీరు ఏమి ఇబ్బంది ఏమి లేదండి, కొంచెం ఎక్కువ కలుపుకొని ఒక బాటిల్లో స్టోరేజ్ చేసుకోండి. స్టోరేజ్ చేసుకుని ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుని ఇలా మాడుకు పెట్టుకోండి. మాడుకు పెట్టుకుని ఇలా రుద్దుకోవటం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ మాడ అనే దాని దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి చాలా వేడి అనేది ఉంటుందండి. ఆ వేడంతా తగ్గిపోయి మనలో ఉన్న టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోయి కళ్ళ నుంచి కూడా వేడి ఉంటే వాటర్ వస్తుందండి మనకి, ఈ వాటర్ కూడా కారిపోతూ ఉంటుంది, అంత బాగా పనిచేస్తుంది. ఇలా ఇలా అనుకుంటా మనం అప్లై చేసుకోవటం మూలన ఏమవుతుందంటే చాలా రిజల్ట్ ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎలాంటి ప్రశాంతత అంటే అబ్బా మనకి వెనక అమ్మలో పెట్టేవాళ్ళండి మనకి హెయిర్కి ఆయిల్ పెట్టినప్పుడు భలే చాలా అందంగా ఆనందంగా ఉండేది అనమాట. ఇలా ఇలా అంటా ఉంటుంటే మసాజ్ చేయించడం అనమాట. ఇప్పుడు చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళి మసాజ్ సెంటర్కి వెళ్ళి మసాజ్ చేయించుకుంటున్నారు. అటువంటి ఏమి ఇబ్బంది లేకుండా ఈ ఆయిల్ కలిపి మీరు చక్కగా మసాజ్ టైప్లో పెట్టుకుంటా ఇది మొత్తం చేసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకుని మీరు వాష్ చేసేసుకోండి. నీట్గా సూపర్గా ఉంటుంది అన్నమాట, ఇది మీరు ఆచరిస్తారని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కంటెంట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్.